హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి బహుధ్రువ న్యూరాన్ నిర్మాణము వివరించండి అనేటటువంటిది ప్రశ్న ఇది నాలుగు మార్కులకు ఇంపార్టెంట్ అనమాట సో యొక్క న్యూరాన్స్ అనేటటువంటివి మన శరీరం లోపల నాడీ కణజాలంలో ఉండేటటువంటి క్రియాత్మక ప్రమాణాలు ఇవి ఏం చేస్తాయంటే ఈ కణాలు విద్యుత్ ఉత్తేజితమై ప్రేరణలను గ్రహిస్తూ ఉంటాయి అదేవిధంగా ప్రారంభిస్తూ ఉంటాయి ఈ యొక్క న్యూరాన్ ఉద్దీపన చెందినప్పుడు ఒక విద్యుత్ అలజడి అనేటటువంటిది ఏర్పడుతుంది అంటే క్రియాశక్మము అంటాం దీన్ని సో ఆ రకంగా తాంత్రికాక్షం పొడవునా వేగంగా ప్రయాణిస్తూ ఉంటుంది సో ఈ యొక్క న్యూరాన్ లోపల ఉండేటటువంటి భాగాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి డెండ్రైట్స్ ఇది ఉంది కదా డెండ్రైట్లు ఓకే డెండ్రైట్లు తర్వాత నిస్సల్ గ్రాన్యూల్స్ ఈ భాగంలో ఇవన్నీ కూడా నిస్సల్ రేణువులు రేణువులు దాని తర్వాత ఈ మధ్యలోపల ఉంది ఇది కేంద్రకం అనమాట న్యూక్లియస్ కేంద్రకం ఓకే తర్వాత సెల్ బాడీ అంటే కన దేహము కన దేహము దాని తర్వాత శ్వాన్ సెల్ శ్వాన్ కణము ఓకే తర్వాత యాక్జాన్ అంటే తంత్రికాక్షం ఓకే తర్వాత షీత్ ఏంటిది మయలిన్ ఆచ్ఛాదము మయలిన్ ఆచ్ఛాదము తర్వాత రాన్వియర్ కనుపు ఇక్కడ ఉంది కదా నోట్స్ ఆఫ్ రాన్వియర్ రాన్వియర్ కనుపు అనమాట ఇది దాని తర్వాత నెక్స్ట్ యాక్జాన్ టెర్మినల్ అని ఉంది కదా తంత్రికాక్ష అంత్యము ఇది తంత్రికాక్ష అంత్యము ఇక చివరిది వచ్చేసి సినాప్టిక్ నాబ్ అని ఉంది కదా నాడీకన సంధి బుడిపే నాడీకన సంధి బుడిపే సో ఇవి ఈ యొక్క బహుద్రువ నాడీ కణం యొక్క భాగాలు అనమాట సో గమనించండి ఈ డెండ్రైట్స్ ఇవన్నీ ఇవి ఉన్నాయి కదా ఇవి డెండ్రైట్స్ అనమాట ఓకే ఇవి ఈ కొన భాగాలు ఏవైతేనో ఇవన్నీ కూడా డెండ్రైట్స్ అనమాట దాని తర్వాత ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటివన్నీ కూడా నిస్సెల్ గ్రాన్యుల్స్ మధ్యలో ఇది న్యూక్లియస్ కేంద్రకము మిగతా అంతా కూడా సెల్ బాడీ కణదేహం ఈ భాగం వచ్చేసి ష్వాన్ కణము ఇది వచ్చేసి యాక్జాన్ తంత్రికాక్షము తర్వాత దాని పై భాగము షీట్ తర్వాత రాన్వియర్ కనుపు తంత్రికాక్ష అంత్యము మరియు నాడీ సంధి బుడిపే ఇవి దీని లోపల ఉండేటటువంటి భాగాలు ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని గురించి మనము వివరించేటటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ సెల్ బాడీ చూద్దాం సెల్ బాడీ ఏమన్నా దీని తెలుగులో సెల్ బాడీని నాడీ కణదేహము అన్న సో దీనిని పెరి క్యారియాన్ లేదా సైటాన్ అని కూడా అంటాం పెరీ క్యారియాన్ లేదా సైటాన్ అని కూడా అంటాము సో దీని జీవ పదార్థం లోపల అంటే ఈ లోపలి భాగం మొత్తం దీని జీవ పదార్థం లోపల అధిక రేణువులు సో గమనించడం అన్ని చిన్న చిన్న రేణువులు ఉన్నాయి కదా అదేవిధంగా ఒక పెద్దగా ఉండేటటువంటి గుండ్రంగా ఉన్నటువంటి కేంద్రకం అనేటటువంటిది ఉంది అదేవిధంగా చూడండి ఇది కేంద్రకం న్యూక్లియస్ ఓకే అదేవిధంగా దీని జీవ పదార్థంలో ఇంకేమున్నాయి నిస్సల్ రేణువులు ఇక్కడ చెప్పుకున్నాం మనం నిస్సల్ రేణువులు ఓకే సెల్ బాడీ లోపల ఒక పెద్ద కేంద్రకం ఉంది అదేవిధంగా నిస్సల్ రేణువులు అనేటటువంటివి ఉన్నాయి ఈ నిస్సల్ రేణువులు అనేటటువంటివి ప్రోటీన్కు సంశ్లేషణ స్థలమైనటువంటి గరుకు ఎండోప్లాస్మిక్ రెటిక్యులాన్ని సూచించడం జరుగుతుంది అదేవిధంగా కేంద్ర నాడీ వ్యవస్థలో ఉన్న కణదేహ సమూహాలను కేంద్రకం అని పరిధీయ నాడీ వ్యవస్థలో ఉన్న సమూహాన్ని నాడీ సంధి అని అంటారు దీని తర్వాత డెండ్రైట్స్ సో ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా ఇవి డెండ్రైట్స్ సో ఇందాక మనము సెల్ బాడీ చూసాము సెల్ బాడీ లోపల ఒక పెద్ద కేంద్రకం ఉంది అదేవిధంగా చిన్న చిన్న నిస్సల్ రేణువులు అనేటటువంటివి ఉన్నాయి దాని తర్వాత డెండ్రైట్స్ సో యొక్క డెండ్రైట్స్ అనేటటువంటివి ఈ యొక్క నాడీ కణ దేహం ఈ యొక్క సెల్ బాడీ ఏదైతే ఉందో సెల్ బాడీ నుంచి ఇట్లా వేళ్ళలాంటి నిర్మాణాలుగా ఏర్పడి అనేక పొట్టి శాఖలను సూచిస్తూ ఉన్నటువంటి నిర్మాణాలను డెండ్రైట్స్ అని అంటారు ఇవి డెండ్రైట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా డెండ్రైట్స్ సో వీటిలో నిస్సల్ నిర్మాణాలు మరియు నాడీ తంతువులు అనేటటువంటి ఉంటాయి దీని లోపలి భాగంలో ఓకే అదేవిధంగా ఇవి కణదేహం దిశగా నాడీ ప్రచోదనాలను చేరవేస్తూ ఉంటాయి తర్వాత యాక్జాన్ తంత్రికాక్షం ఈ భాగం మొత్తం దీన్ని దీని మనం యాగ్జాన్ అంటాం ఈ మొత్తాన్ని యాక్జాన్ అంటాము తంత్రికాక్షము సో ఇక తంత్రికాక్షం అనేటటువంటిది పొడవైనటువంటి ఒక స్థూపాకార నిర్మాణంగా ఉంటుంది ఇది కణదేహంలోని తంత్రికాక్షపు మిట్ట యాగ్జాన్ హిల్లాక్ సో చూడండి ఎక్కడ ఉందంటే అది కరెక్ట్గా సో ఈ భాగం ఉంది కదా యాగ్జాన్ హిల్లాక్ అంటాము ఈ ప్రాంతం నుంచి ఏర్పడుతుంది ఓకే ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం నుంచి ఏర్పడుతుంది సో యొక్క తంత్రికాక్షం యొక్క ప్లాస్మా లెమ్మా సో తంత్రికాక్షం అంటే ఇది ఇది మొత్తం తంత్రికాక్షం కదా సో యొక్క తంత్రికాక్షాన్ని ఆవరించి ఉన్నటువంటి భాగాన్ని ప్లాస్మా లెమ్మా ప్లాస్మా లెమ్మా ఇది దీన్ని ఏమంటాం అంటే ఆగ్జోలెమ్మా అంటాం ఆగ్జోలెమ్మా అంటాం సో దీని లోపల ఉండేటటువంటి జీవ పదార్థం ఏదైతే ఉంటుందో దీని లోపల దీని లోపల ఉన్నటువంటి జీవ పదార్థం ఏదైతే ఉంటుందో అంటే ఒక తంత్రికాక్షం దీని ఏమంటాం ఇంగ్లీష్లో యాగ్జాన్ అంటున్నాము యాగ్జాన్ లోపల ఉన్నటువంటి జీవపదార్థం ఏదైతే ఉంటుందో ఆ యొక్క జీవ పదార్థాన్ని ఆగ్జోప్లాజం అంటారు ఏమంటాం ఆక్జోప్లాజం అంటారు సో ఈ యొక్క తంత్రికాక్షాన్ని ఆవరించి ఉన్నటువంటి ప్లాస్మా లెమ్మ పొరను ఆగ్జోలెమ్మ అంటారు లోపల ఉన్నటువంటి జీవ పదార్థాన్ని ఆక్జోప్లాజం అని అంటారు అదేవిధంగా దీని లోపల ఏ రకమైనటువంటి నాడీ తంతువులు అనేటటువంటివి ఉంటాయి నాడీ తంతువులు ఉంటాయి నిజ్జల్ నిర్మాణాలు అనేటటువంటివి ఉండవు మరి నిజ్జల్ రేణువులు అనేటువంటివి ఎక్కడ ఉంటాయి అంటే ఈ యొక్క నాడీ కన్నదేహం ఏదైతే ఉందో సైటాన్ లోపల మాత్రమే ఈ యొక్క నిజల్ రేణువులు ఉంటాయి అదేవిధంగా డెండ్రైట్ల లోపల కూడా నిజ్జల్ నిర్మాణాలు అనేటువంటివి ఉంటాయి సో ఈ యొక్క తంత్రికాక్షం లోపల ఉండవు ఈ యొక్క తంత్రికాక్షం అనేటటువంటిది సహపార్శ్వ శాఖలను ఏర్పరుస్తుంది ఈ రకంగా ఇట్లా సహపార్శ్వ శాఖలను ఏర్పరుస్తుంది దీని యొక్క పరాంత భాగంలో కనుక మనం గమనించినట్లయితే అంటే ప్రాంత భాగం అంటే ఇది అనేక చిన్న చిన్న తంతువులు అనేటువంటివి మనకు కనిపిస్తున్నాయి ఓకే వీటిని డెండ్రియాలు అని అంటాం ఈ భాగంలో లేదా నాడీకన సంధి బుడిపెలు అని కూడా అంటాం ఇవన్నీ కూడా సినా ఆప్టిక్ నోబ్ అని ఉంది కదా నాడీకన సంధి బొడిపెలు లేదా అంత్యభొత్తాలు అని అంటారు అనమాట సో వీటిలో నాడీ అభివాహకాలు అనేటటువంటి రసాయనాలు ఉంటాయి ఈ యొక్క తంత్రికాక్షం నాడీ ప్రచోదనాలను ఇతర నాడీ కణాలకు కండర కణాలకు ప్రసరింపచేస్తుంది కేంద్ర నాడీ వ్యవస్థలోని తంత్రికాక్షాల సమూహాలను నాడీ మార్గాలు అని అంటారు పరిధియ నాడీ వ్యవస్థలో వీటిని నాడులు అని పేర్కొనటం జరుగుతుంది ఇది నాడీ కణానికి సంబంధించినటువంటిది ఇది నాలుగు మార్పులకు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది సో మీరు డయాగ్రామ్ అనేటటువంటిది వేసి భాగాలు అనేటువంటివి రాసి దాని గురించి వివరించేది ఉంటుంది దీనిలో ముఖ్యంగా ఏమేమి ఉన్నాయి మనకు నాడీ కణదేహం సైటాన్ అనేటువంటిది ఉంది ఒకసారి దీన్ని చూడండి మీరు నాడీ కనదేహము సైటాన్ ఎక్కడుంది సైటాన్ సెల్ బాడీ సెల్ బాడీ నాడీ కణదేహము ఇదంతా కూడా ఇదంతా కూడా సెల్ బాడీ ఓకే సో ఈ యొక్క సెల్ బాడీ లోపల ఏమేమి ఉన్నాయి గమనించండి నిజల్ గ్రాన్యుల్స్ ఉన్నాయి అవునా ఇవన్నీ కూడా నిజల్ గ్రాన్యుల్స్ అదేవిధంగా ఒక పెద్ద న్యూక్లియస్ కేంద్రకం అనేటువంటిది కూడా ఉంది తర్వాత ఈ యొక్క నాడీ కణదేహాన్ని చుట్టూ ఆవరించి చిన్న చిన్న పొట్టి శాఖలు గల నిర్మాణాలు అంటే డెండ్రాయిడ్స్ అనేటటువంటివి ఉన్నాయి తర్వాత దీనిలో ఒక తంత్రికాక్షం అనేటటువంటి పొడవైనటువంటి స్థూపాకారంగా ఉన్నటువంటి తంత్రికాక్షం అనేటువంటిది ఉంది దీన్ని యాక్జాన్ అని అన్నాము ఓకే సో ఇప్పుడు సో చూడండి ఒక యాక్జాన్ కనుక మనం పరిశీలించినట్లయితే ఈ శ్వాన్ కనుపుల మధ్య భాగం సో చూడండి ఇలా ఉంది కదా సో ఈ రకంగా ఈ రకంగా ఉంది ఇప్పుడు మనకిది సో ఈ మధ్య భాగం ఏదైతే ఉందో సో దీ రాన్వియర్ కనుపులు ఇవి రాన్వియర్ కనుపులు అనమాట ఓకే ఇది వచ్చేసి స్వాన్ స్వాన్ తొడుగు లేదా స్వాన్ కణం అని అంటాము ఓకేనా సో ఈ యొక్క తంత్రికాక్షాన్ని ఆవరించి ఉన్నటువంటి ప్లాస్మా లెమ్మ ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం మనం ఆగ్జోలెమ్మా అంటాం దీన్ని దీన్ని ఏమంటాం ఆగ్జోలెమ్మ ఓకే అదేవిధంగా దీని లోపల ఉన్నటువంటి జీవ పదార్థం ఏదైతే ఉంటుందో సో ఇదంతా యాక్జాన్ ఇది సో దీని లోపల ఏమేమి ఉంటాయి నాడీ తంతువులు అనేటటువంటివి ఉంటాయి దీని లోపల ఉన్నవి నాడీ తంతువులు నిజల్ రేణువులు అనేటువంటివి ఉండవు అన్నమాట తర్వాత దీని లోపల ఉన్నటువంటి యొక్క జీవ పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని ఆగ్జోప్లాజం అంటారు ఆగ్జోప్లాజం అని అంటారు సో మనం ఇక్కడ వేసినటువంటిది ఇదన్నమాట ఈ డయాగ్రామ్ యాక్జాన్ ఇది తాంత్రికాక్షము ఓకే సో ఈ రకంగా ఉంటుంది ఇవి తిరిగి మళ్ళీ ఒకసారి ఇంకొక డయాగ్రామ్ చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఈ యొక్క నిర్మాణం అనేటువంటిది ఏ విధంగా అల్లుకొని ఉంటుందో చూడండి సో ఈ యొక్క డయాగ్రామ్ను మీరు నిశ్చితంగా పరిశీలించండి ఈ రకంగా ఈ యొక్క న్యూరాన్ నిర్మాణాలు అనేటటువంటివి ఒకదానికొకటి లింకు చేయబడి ఉంటాయన్నమాట సో చూడండి ఈ నాడీకణ అంత్యాలు వచ్చేసి మళ్ళీ తిరిగి డెండ్రైట్ల దగ్గర కలుసుకున్నాయి ఈ డెండ్రైట్లు వచ్చేసి మళ్ళీ ఇంకొక నాడీకణ అంత్యం దగ్గర కలుసుకొని ఒక వలలాంటి నిర్మాణంగా ఏర్పాటు చేయబడి శరీరం మొత్తం లోపల కూడా ఈ యొక్క నాడీ కణాలు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది సో యొక్క నాడీకన తంత్రికాక్ష అంత్యం ఏదైతే ఉంటుందో ఈ అంత్యానికి మరియు నాడీకన డెండ్రైట్కు మధ్య ఉండేటటువంటి సూక్ష్మ ఖాళీ ప్రదేశాన్ని ఏమంటామంటే నాడీకన సంధి అంటాం ఈ ప్రాంతంలో ఈ రెండు కలుసుకునేటటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఒక సూక్ష్మ నిర్మాణాన్ని ఆ గ్యాప్ను నాడీకన సంధి అని అంటారు అనమాట ఓకే ఈ రకంగా ఉంటుంది సో ఈ డయాగ్రామ్ కూడా పరిశీలించండి సో ఈ ప్రాంతము ఇది నాడీకణాంత్యము ఇది డెండ్రైట్ అనమాట ఈ రెండు కలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ సో అట్లా మొత్తం అన్ని నాడీకణాలు కూడా ఒకదానికొకటి కలుసుకొని లింక్ చేయబడి ఉంటాయి న్యూరాన్స్ అనేటువంటివి ఓకే ఇది బహుద్రువ న్యూరాన్ యొక్క నిర్మాణం అనమాట సో జస్ట్ ఈ యొక్క డయాగ్రామ్ వేసి ఈ భాగాలు రాసేస్తే దాని గురించి మీరు రాసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు ఒక రెండు సార్లు చదువుకుంటూ ఉంటే సరిపోతుంది ఓకే ఇది నాలుగు మార్కులకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట తిరిగి మళ్ళీ మనము నెక్స్ట్ ఇంకో క్లాస్లో కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు ఆల్